हाय फ्रेंड्स, वेलकम बैक टू शरणलास। इक राबोये कथलो इक ऋषि की वसुधार अयिते निजमैते चेप्तुंदन्नमाट। इक महेंद्र अयिते फोन चेसि इला कॉलेजीलो पेद्द प्राब्लम अयिपोयिंदि, इक दांतो शैलेंद्र एक्कडो कोटि रूपायलनि तीसुकोच्चाडु, एदो अग्रिमेंट्ल मीद सैन चेसि तीसुकोच्चानन अंटुन्नाडु। नाकेंदो चाला डौट् गा उंदि, भयंगा उंदि, कॉलेजीनि एमन्ना अवुतदेमोनि अनि चेप्पेसि अनगाने ई विषयान्नि एलागैना ऋषिकि चेप्पम्मा अनेसि अंटू उंटाडन्नमाट। इक दांतो इक ऋषिकि ई विषयं చెప్పాలని చెప్పి ట్రై చేస్తూ ఇక ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక దాంతో ఇక ఋషి కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మేడం అని చెప్పేసి, అంటే మీతో మాట్లాడాలంటే బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇలా ఎలా జరుగుతుందంటే, ఇక ఋషి అనుకుంటాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు, జగతి మేడంకి అన్నీ అప్పచెప్పి వచ్చాను కదా, అయినా ఎందుకు ఇలా ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి, అంటే మీకు కళ్ళకు కనిపించాయని నిజాలు కాదు సార్ అని చెప్పేసి, ఇక ఒకసారి కావాలంటే మీరే వెళ్ళి చూడండి అనగానే, ఇక ఋషి రంగంలోకి అయితే దిగి మారు వేషంలో డిబిఎస్టీ కాలేజ్లోకి ఇక లెక్చరర్గా అయితే జాయిన్ అవుతాడనమాట. ఇక అలా జాయిన్ అయితే ఇక ఋషి అసలు అక్కడ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, లెక్చరర్స్ ఎలా ఉన్నారు, ఇక శైలేంద్ర ఏం చేస్తున్నాడు అనేసి ఇక అనుకుంటూ ఉండగానే, ఇక వీళ్ళందరికీ కూడా శాలరీస్ ప్రాబ్లం అయితే ఒక నెలకి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి అట్లాగా అడ్జస్ట్ చేశారు. మరి నెక్స్ట్ మంత్కి ఇక వాళ్ళు కోర్టులో దావాలు లావాదేవీలు ఇలా అన్నీ చేసేసరికి ఇక వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నట్టు ఉంటారనమాట. ఇక దాంతో ఏం చేయాలో అర్థం కాక ఋషి ఇక విశ్వనాథం గారి హెల్ప్ తీసుకొని 1 కోటి రూపాయలు ఇచ్చేలాగా చేస్తాడు. ఇక దానికి ఏంజల్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక ఓకే అన్నట్లుగా అయితే ఉంటారు. ఇక అక్కడ ఆ మ్యాటర్ సాల్వ్ చేసేసి 1 కోటి రూపాయలు ఇచ్చేసి ఇక ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారనమాట. తర్వాత ఈ అకౌంట్స్ ఎందుకు సీజ్ అయ్యాయని ఇక టెక్నిక్ గా లా పాయింట్ లాగా అయితే ఋషి అన్ని ఇక్కడి నుంచి ఆన్లైన్లో చూసేస్తే ఇక మేనేజర్ వాళ్ళతో అందరితో మాట్లాడేసరికి ఇక వాళ్ళంతా మళ్ళీ ఫ్రీజ్ చేసాము, ఇలా ఇలా ఎవరో వచ్చి మాకు ఇలా ఈ అకౌంట్స్ మీద డౌట్ ఉంది అది ఇది అన్నారు, అందుకనే మేము సీజ్ చేయాల్సి వచ్చిందని అంటారు. ఇక తర్వాత వాటిని ఓపెన్ చేసేస్తారు. అక్కడైతే సమస్య అయితే సాల్వ్ అయిపోతుంది. ఇక అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు కాలేజ్కి ఏం కాలేదని, మళ్ళీ అకౌంట్స్ అన్నీ మంచిగా వచ్చేసాయని చెప్పేసి. కానీ ఇక్కడైతే స్టార్ట్ అవుతుందన్నమాట, అంటే ఇక ఏంజల్కి ఋషికి ఎంగేజ్మెంట్ చేస్తామనేసి మొదలు పెడతా ఉంటారనమాట భజన. ఇక ఇలా జరుగుతుంటే ఇక ఏం చెప్పలేక మౌనంగా ఋషి ఉంటాడు. ఇక వసుధార కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది. ఇక ఎలా జరిగితే అలా జరిగిందని మౌనంగా కాలేజ్కి వెళ్తూ ఉంటే ఇక పాండ్యను వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారు. చాలా డల్ అయిపోతూ ఉంటారు, క్లాసులు సరిగ్గా చెప్పరు, ఒక ఎక్కడో ఏదో లోకంలో ఉంటారు. ఏమైంది సార్ మీరు బాగోలేదు, అక్కడ మేడం కూడా బాగాలేదు, అయినా ఏంజల్ మేడంతో మీకు ఎంగేజ్మెంట్ అంటే కదా అనేసి అంటూ ఉంటే పాండ్య నీకు ఏమి చెప్పడనమాట ఋషి. అయినా మీకు వస్తారా మేడంకి అని చెప్పేసి, మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారేమో, మరి ఏంజల్ని ఎలా పెళ్లి చేసుకుంటారు సార్ అనేసి, అంటే పాండ్యన్ మీ నువ్వు నా వ్యక్తిగతంలోకి రావద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా కాదు సార్, మీరు మాకు చాలా ఇష్టమైన వారు, మీరు ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు అనేసి, అంటే అసలు ఈ విషయాలు మీరు జోక్యం చేసుకుంటే ఊరుకోను అనేసి అనగానే ఇక ఏమీ మాట్లాడడు. అలానే వస్తార దగ్గరకు వెళ్ళి అలానే అన్నా కానీ తను అలానేసరికి ఇక పాండ్యను వీళ్ళిద్దరూ నా జీవితాన్నే మార్చేశారు, వీళ్ళిద్దరు లేకపోతే నేను తప్పుదోవలో వెళ్ళేవాడిని, నా జీవితాన్ని నిలబెట్టిన వీళ్ళిద్దరిని నేను ఒకటి చేయాలి, గురుదక్షిణగా వీళ్ళిద్దరికి మంచిగా ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసి వీళ్ళిద్దరిని ఒక్కటి చేయాలని చెప్పేసి ఏంజల్ని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకుంటూ ఉంటాడనమాట పాండ్యను. నా ఋషిని అంటే మా ఋషి సార్ని మా వస్తారా మేడంని ఎందుకు విడగొడుతున్నారు మేడం అని చెప్పేసి నిలదీసి అడిగి వాళ్ళిద్దరు మొహాలు చూడండి, ఇది వరకు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉండిపోయారు, ఒకసారి ఆలోచించలేరా అనేసి నిలదీసి అడుగుదామని. ఇక వీళ్ళు ఉంటారు కదా పాండ్యన్ బ్యాచ్ నలుగురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.